चूस्ट अभी चूस तरह एमएलएवा लेकिन रोड तिगटा नीके अर्थम क्लियर मन को विकाराबाद दट इंप्लीमेंटेशन चालू दलित गिरीजन बाबा साहेब अंबेडकर गारु मंची भविष्य उड़े कार्यक्रम अभी दाने पक्क राष्ट्र मुख्यमंत्री वर्वा दाने कार्यक्रम एस्सी कॉलनील एस्टी तांडल रोड मोरील कटाले पीएससी सेंटर्स एर्पड़े स्कूल कटाले वाटर टैंक कटाले माला पिल चे इपड़ेदे प्रभुत्म एर्पड़े गुरुकुल स्कूल अभी अभी मन का आये गुरुकुल आये एर्पड़े एससी एसटी सप्ल कच्चे का मैं बैठ चुने पिलना पे 10 लक्ष रूपये वाल फ्री इे इलांट मत मत स्कीम दीन कि अट्ला मिगलीते दिन मल्ल क्यारी फारवर्ड मल्ल नेक्स्ट इयर चेयरपे चटं चटी इंप्लीमेंटेशन राजकीय कोसम दलित ओटल वाड़ 41,000 दलित बंधु स्कीम आये आये नोटिक ఇంతకు ముందు ముఖ్యమంత్రులు పాత ముఖ్యమంత్రులు ఇంతకంటే ముందున్న ముఖ్యమంత్రులకు సెక్రటరీట్ల ఒక 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 డివిజన్ ఉంటుండే సీఎం అస్యూరెన్స్ కమిటీ అని చెప్పేసి ఒక డివిజన్ ఒక డిపార్ట్మెంట్ ఉంటుండే ఎస్సీ పిల్లలకు ఉద్యోగాలు 10 లక్షలు ఇస్తే ఏమొస్తది 4 నెలలు ఖర్చు పెట్టుకుంటాడు తింటాడు తాగుతాడు అయిపోతుంది మీ పేరు ఉండదు కాలి ఎలక్షన్ కోసం పని చేసినట్టు ఉంటుంది నేను వాళ్ళకి న్యాయం చేయాలనుకుంటే इंडस्ट्री 2 लक्षल को इंडस्ट्री पेट कास्टेंसी लेकिन जिला जिला की इंडस्ट्री बैठी एससी पिल को उद्योग अवी का अपर्पूर्ति माटड़ता अभी चुपड़ एलक्षन पैसल विपरीतम पैसल पैसल तो ओटलुना 5 संवसरा मल अब नड़प्तना इसमें मुख्यमंत्री इंत मुझे चूड़े మళ్ళా తర్వాత కూడా చూడం మనం ఇసంటి ముఖ్యమంత్రిని ఇక ఈ తిట్ల పురాణం అయితే స్టార్ట్ చేసింది ఆయన తెలంగాణ మూమెంట్ల ఈ కాంగ్రెస్ ఉన్నప్పుడు గాని తెలుగుదేశం ఉన్నప్పుడు గాని ఈ బీజేపీ ఉన్నప్పుడు గాని ఎప్పుడు తిట్టుకోలే రాజకీయ నాయకులు ఆ గౌరవం ఇచ్చి మాట్లాడుకున్న సందర్భాలే ఉన్నాయి కానీ ఈ తిట్లు అనేటివి ఇప్పటిదాకా ఇల్లు లేకుండా కానీ ఈ తెలంగాణ మూమెంట్ వచ్చినాక తిట్లు విపరీతమైన తిట్లు ముందు ఆయన నేర్పించండు ఇప్పుడు ఆయననే అందరూ తిడుతున్నారు చిన్న పిల్లగాని కాడికి వెళ్ళి పెద్ద పెద్ద లీడర్ల దాకా తిడుతున్నారు మరి ఈ విధంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేసుకుంటా నియంతలాక ప్రభుత్వాన్ని సాగిస్తున్న ముఖ్యమంత్రికి రోజులు దగ్గర పడ్డాయి మరి రేవంత్ రెడ్డి కాంగ్రెస్కు అతి బలవంతుడైన పిసిసి ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డి రావడము ఆయన గుండెల్లో రాయబడ్డట్లనే ఉన్నది తప్పకుండా రేవంత్ రెడ్డి రాష్ట్రమంతా పర్యటిస్తాడు ఇప్పటికే ప్రతి పల్లెల యువకులంతా రేవంత్ రెడ్డి దిక్కు చూస్తున్నారు ఎప్పుడు కలవాలి ఆయనను ఎప్పుడు చూడాలి ఎప్పుడు ఓటు వేయాలి కాంగ్రెస్ పార్టీకని దీంట్లో ఇయాల మొత్తం తెలంగాణ రాష్ట్రమంతా చూస్తున్నది తప్పకుండా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇట్లాంటి ప్రోగ్రాములు చేసుకుంటా ఉండి మీకు వెనకాల మేము ఉంటాము మీకు అన్నిటికీ సపోర్ట్ చేస్తాము తయారు చేసి పంపించేస్తుంది కానీ ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత లక్షల వేల కోట్ల రూపాయల ప్రామిస్ చేశారు ప్రామిస్ చేశాక ఐఏఎస్ ఆఫీసర్ కర్తవ్యం అయితలేదు ఇంకా ఈ లక్షల వేల కోట్ల రూపాయలు ఎడికెళ్ళనే వాళ్ళకి ఏడికెళ్ళి కాగితాలు రాయాలి ఇక ఆయన మొత్తం ఆ డిపార్ట్మెంటే బంద్ చేసుకున్నాడు ఇది ఉట్టి కేసు ఉన్నది ఇది ఇది లాభం లేదు ఇది ఎంత చేసినా కూడా అని చెప్పేసి ఆ డిపార్ట్మెంట్ ఆ సీఎం అస్యూరెన్స్ కమిటీ డిపార్ట్మెంటే బంద్ అయిపోయింది అట్లాంటి ముఖ్యమంత్రి అట్లా అబద్ధాలు ఆడుకుంటా ఈ దళిత బంధు ఏంటంటే 10 లక్షల రూపాయలు నామ్ స్కీమ్స్ ఏం లేకుండా ప్రభుత్వ ఉద్యోగం చేసిన వాళ్ళకు కూడా ఇస్తా అని చెప్పింది ఏడా హుజూరాబాద్లో
ఆయన చెట్టును ఆయన కొమ్మును ఆయన కొట్టుకున్నాడు ఈటల రాజేందర్ను పాటిలకి బర్తరం చేసిన తర్వాత ఆయన భయం భయంలోకి వచ్చేసిండు ఎందుకంటే కేసీఆర్ చేసిన పనులు గాని కేసీఆర్ చేసిన కేటీ మన హరీష్ చేసిన పనులు గాని కేటీఆర్ చేసిన పనులు గాని వాళ్ళ బిడ్డ చేసిన పనులు అన్నీ ఆయన తెలుసు ఒక్కొక్కటి ఇప్పుడు తీస్తాడు ఇక బయటకు ఇవాళ కొన్ని తీసిండు ఎలక్షన్లు వచ్చినప్పుడు అన్నీ బయట పెడతాడు ఎవరు ఈటల రాజేందర్ ఇక అవన్నీ బయటికి రావద్దు చర్చ జరగద్దు మన చర్చనే జరగాలి అని చెప్పేసి దళిత బంధు తీసుకొని వచ్చాను మీరు నమ్మండి నమ్మకండి ఏడేళ్ల నుంచి సబ్సిడీ ఏదైతే ఉన్నదో ఈ వెహికల్స్ సబ్సిడీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు వెహికల్స్ ఇచ్చాను పాపం వాళ్ళు బయట 3 రూపాయల మిత్తితో తెచ్చుకొని ఇవాళ దాకా కూడా ఆ సబ్సిడీ రాలేదు ఆ సబ్సిడీ ఇవ్వలే ఇప్పటిదాకా కూడా ఆ చట్టాన్ని పక్కకు పెట్టేసిండు ఇవాళ 10 లక్షల రూపాయలు ఇస్తా అంటున్నాడు చాలామంది మేధావులు ఏమంటున్నారు కాంగ్రెస్లో కానీ నేను కూడా ఏమంటున్నా అంటే 1,70,000లో లేకుంటే 2 లక్షల కోట్ల రూపాయలు అవుతున్నాయి కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ సోనియా గాంధీ రేవంత్ అన్న అందరికీ నమస్కారం ఈరోజు వికారాబాద్ డిస్టిక్లో దళిత గిరిజన ఆదివాసీ దండోర పైన దండోరకు మద్దతుగా సత్యాగ్రహ దీక్ష చేస్తున్న మా డిస్టిక్ ప్రెసిడెంట్ సతీష్ రెడ్డి గారు ఇక్కడికి విచ్చేసిన స్టేట్ సెక్రటరీ కృష్ణంరాజు గారు శ్రీనివాస్ గారు వైస్ ప్రెసిడెంట్ భూపాల్ రెడ్డి జిఎస్ షోయబ్ మహమ్మద్ జిఎస్ సంతోష్ గౌడ్ అసెంబ్లీ ప్రెసిడెంట్ బోయ అశోక్ తాండూర్ అసెంబ్లీ ప్రెసిడెంట్ నాజీర్ పరిగే ప్రెసిడెంట్ మిర్జా పరిగే ప్రెసిడెంట్ జగన్ వైస్ ప్రెసిడెంట్ నరసింహ కొడంగల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ వైస్ ప్రెసిడెంట్ మిగతా ఇక్కడికి విచ్చేసిన జనరల్ సెక్రటరీస్ అసెంబ్లీ జనరల్ సెక్రటరీస్ మిగతా యువజన కాంగ్రెస్ నాయకులు అందరికీ నమస్కారం ఈరోజు మనం చూస్తున్నాం మన రేవంత్ అన్న వచ్చిన తర్వాత కేసీఆర్ ఏదైతే దగా చేసిండో దళితుల పేరు మీద గిరిజన పేరు మీద ఆదివాసుల పేరు మీద రాష్ట్రంలో మేమున్న గిరిజనుల మొదట చెప్పిన అబద్ధం ఏంటి అని అంటే ఆయన ఫస్ట్ టైం ఎలక్షన్కి వెళ్ళినప్పుడు ఒక దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు అక్కడితో మొదలైంది అబద్ధాలు అనేది ఆ అబద్ధాలు ఇప్పటి వరకు కంప్లీట్ అవ్వట్లేదు ప్రతిసారి అంటే ఏదో ఒక ఆయన పద్ధతి ఏంటి అని అంటే ఫామ్ హౌస్లో వెళ్తాడు ఆయన ఫామ్ హౌస్ ఆయన తీసుకొని అప్పుడు దొరలు గడులు ఎట్లయితే ఉండేటివో ఎవరు గడి వాళ్ళకు ఉండేదో నా ఏరియా ఇది గజ్వేల్లో నాది ఉంది కొడుకేమో ఇంకో చోట మన ఏరియా సపరేట్ ఉండాలని చెప్పి ఆయన ఒక ఫామ్ హౌస్ అల్లుడు ఒక ఫామ్ హౌస్ ఇలా ఫామ్ హౌస్లు కట్టుకొని వాళ్ళు ఏంటంటే 15 రోజులకు ఒకసారి వస్తారు ఇంతకుముందు మన ప్రసాద్ అన్న మాట్లాడినట్లు ఈ రాష్ట్రంలో ఇంతకుముందు రాజకీయం అంటే ఒక పద్ధతి ఓ పాడు అనేది ఉండదు అసెంబ్లీలో మాట్లాడినా కూడా ఒక పార్లమెంటరీ లాంగ్వేజ్ అనేది ఉండేది ఇప్పుడు ఏమంది అంటే ఒక టీవీ ఛానళ్ళు చిన్నపిల్లల్ని చూడాలంటే వద్దు నాన్న చూడకది అది అంటే టీవీ ఛానళ్ళు కూడా ఇప్పుడు సినిమాలకు రాసినట్ల 18+ పెట్టుకోవాల్సి వస్తుంది ఎందుకు అని అంటే మన కేసీఆర్ గారు మొదలుపెట్టారు తిట్ల దండకం అవి చూసే ఇప్పుడు పిల్లలు కూడా చిన్న చిన్న పిల్లలు నేర్చుకొని ఎవరైనా స్కూల్లో అయినా ఇంట్లో అయినా బూతులు మాట్లాడొద్దు అంటారు మన కేసీఆర్ గారు ఏం చేస్తున్నారంటే బూతులు నేర్పించిందే అదే సరే కేసీఆర్ నువ్వు నేర్పించిన భాషలోనే నీకు అర్థమయ్యే భాషలోనే చెప్తున్నాం నీకు తిట్లయితేనే అర్థమవుతుంది అదే భాషలో చెప్తున్నాం ఇప్పుడు ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడావు కదా కొందరు దొంగల్ని అమ్ముడుపోయే వాళ్ళని ఓ 12 మంది ఎమ్మెల్యేలు తీసుకెళ్ళి ఇచ్చాగా ఓన్లీ ఆ ఎమ్మెల్యేలు మాత్రమే వెళ్ళారు కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలు ఒక్కరు కూడా వాళ్ళ వెనకాల రాలేదు ఇప్పుడు చెప్తున్నాం మాకు ఒక నాయకుడు అవసరం ఉండే ఒక పులి అవసరం ఉండే ఒక సైనికుడు అవసరం ఉండే ఒక సైన్యాధిపతి అవసరం ఉండే ఇప్పుడు మా రేవంత్ అన్న వచ్చిండు రేవంత్ అన్న వెనకాల మేమంతా ఉన్నాం ప్రతి ఒక్క యూత్ కాంగ్రెస్ నాయకుడు ప్రతి ఒక్కరిని రోడ్డు మీద పోయా ప్రతి ఒక్క నాయకుడిని గులాబీ కండవ కనిపిస్తే గల్లా పట్టుకొని అడుగుతాం ఇప్పుడు సో మా రేవంత్ అన్న అడిగిన కొన్ని క్వశ్చన్స్ అందించాడు దానికి ఇంతకుముందు ఒక మాట మాట్లాడుతుంటే నీ తొత్తులు నీ కింద పనిచేసే వాళ్ళు ఎమ్మెల్యేలు కాదు మినిస్టర్లు కాదు పేరుకి
నీ పని వల్ల నీకు చెప్పు చేతలో ఉండే వాళ్ళకి నువ్వు పదవులు ఇచ్చి కూర్చోబెట్టుకున్నావు. ఇప్పుడు వాళ్ళు రేవంత్ అడిగిన అన్న అడిగిన క్వశ్చన్లకు ఆన్సర్ చెప్ప ఇంతకుముందు ఒక మాట మాట్లాడితే పది ప్రెస్ మీట్లు పెట్టేవాళ్ళే, ఇప్పుడు ఏమైంది? సరే మల్లారెడ్డి పెట్టాడు, మల్లారెడ్డిని అడిగాం. సో ఒక దళిత ఉప ముఖ్యమంత్రి ఉంటే ఆయనను బర్తరఫ్ ఏదో చేశాడని బర్తరఫ్ చేశావు, దాని గురించి అడిగాం, ఏమి లేదు. ఇప్పుడు మల్లారెడ్డి గురించి ప్రూఫ్లతో సహా మా నాయకుడు అడిగాడు, ఎప్పుడు బర్తరఫ్ చేస్తున్నావు, చేసే దమ్ముందా, ధైర్యం ఉందా చేసి మళ్ళీ? సరే ఆ విధంగా ఇప్పుడు మన నాయకులు కరెక్ట్గా చెప్పారు, ఎక్కడైనా ప్రతి ఒక్క ఎమ్మెల్యేని పట్టుకొని అడగండి, దళిత బంధు అన్ని చోట్ల, దళిత బంధు 10 లక్షలు నువ్వు ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తావు మాకు కూడా కొంచెం లెక్కలు చెప్పు. ఇప్పుడు ఉన్నది ఇంతకుముందులాగా కాదు, చదువుకున్న యువకులు ఉన్నారు, యూత్ కాంగ్రెస్ నాయకులు మేము అడుగుతున్నాము, ఎక్కడి నుంచి 10 లక్షలు ఒక దళిత బంధుతో ఇప్పుడు 2 లక్షల కోట్లు నువ్వు ఎక్కడి నుంచి తెస్తావు? సో ఎక్కడ ఎలక్షన్ ఉంటే అక్కడ డ్రామా వదిలేడతావు. సరే ప్రతి ఒక్క ఎమ్మెల్యేని పట్టుకొని రాజీనామా చేసేంత వరకు మేము వెనకాల వెళ్తాం, లేదంటే రాజీనామా చేయకపోతే ఆ దళిత బంధు ఏదైతే ఉందో ప్రతి కాన్స్టిట్యూన్స్ లో అట్లీస్ట్ ఎస్సీ కాన్స్టిట్యూన్సీ లోనైనా మీరు అమలు చేసేటట్లు చూడాలి. సో ఏదైతే ఉందో మా రేవంత్ అన్న చెప్పిన ప్రకారం అంటే నీకు నూకలు జల్లా. ఇప్పుడు ఇక నూకలు జల్లా కేసీఆర్, నేను చెప్పేది ఏంటి అని అంటే ఇంకా టైం అయిపోయింది. నీ సర్కారు బ్రిటిష్ వాళ్ళ లెక్క, నిజాముల లెక్క సంపాదించుకున్నావు, గట్టిగా సంపాదించుకున్నావు. ఇంకో 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ వస్తుంది, వచ్చినప్పుడు ప్రతి లెక్క బయటకు తీసి నీ ఫామ్ హౌజుల నుంచి నీ ఆస్తుల నుంచి అన్ని బయటకు తీసి నీ కొడుకు కూతురు అల్లుడు అన్ని బయటకు తీస్తావు. అంత లోపల ఆ పరిస్థితి వచ్చే లోపలనే రాజీనామా చేసి పారిపోయి ఫారెన్లో నువ్వు సెటిల్ అవ్వు, లేదంటే ముందు నీకు చాలా దరిద్రమైన పరిస్థితి ఏర్పడుతుంది, తరిమి కొట్టే పరిస్థితి వస్తుంది. సో ప్రతి ఒక్క యువజన కాంగ్రెస్ నాయకుడు ఇప్పటి నుంచి మేము చేసేది ఏంటంటే మా నాయకుడు చెప్పిన ప్రకారం ప్రశ్న మళ్ళీ మళ్ళీ ఆయన ఒకసారి ప్రశ్నిస్తాడు, తర్వాత కనిపించిన ప్రతి ఒక్కరిని మేము ప్రశ్నిస్తూనే ఉంటాము. సో మా యువజన కాంగ్రెస్ నాయకులందరికీ అభినందనలు. సో ఎక్కడ ఏది దొరికినా వదిలిపెట్టాయండి. అన్న చెప్పింది ఏంటంటే ర్యాలీలు అది ఇది అవసరం లేదు, ఒక్కొక్క నాయకుడు 100 మందికి సమానం చెప్పాలి. సో ప్రతి మీ ఊర్లో మీరు ఉండి మన యూత్ కాంగ్రెస్ ఎలక్షన్స్లో వచ్చే మీరు నాయకుల చుట్టూ తిరగకండి, సీట్ల గురించి తిరగకండి. మీరు కష్టపడితే అది ఎమ్మెల్యే సీటు కానీ, సర్పంచ్ సీటు కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, మేము మీ ఇంటికి పంపిస్తున్నాము. అదే ప్రకారం మన ఏరియాలో మన ఊర్లో మనం ఉండి మన కాలనీలో మనం ఉండి ఫైట్ చేస్తాం, అది ఫైట్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ వచ్చిన వాళ్ళు అందరూ ప్రతి ఒక్కరు నాయకులు, ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్న కష్టపడి మీరు నాయకులైతే ఒక నాయకుడు మనకు దొరికాడు, ఆయన నాయకత్వంలో మనము నాయకులుగా ఎదిగే అవకాశం మనకు దొరికింది. సో అందరం కష్టపడదాం. ఈ అక్కడున్న మోడీని ఇక్కడున్న కోడిని కేడిని తరిమి కొట్టేంత వరకు కష్టపడి రేవంత్ అన్నని కాంగ్రెస్ పార్టీని పవర్లో సెంటర్లో ఇక్కడ పవర్లో తెచ్చేంత వరకు కష్టపడదాం. థ్యాంక్ యూ. జై కాంగ్రెస్. యూత్ కాంగ్రెస్. ఢిల్లీలో ఉన్న మోడీకి, చోరటిపేట కాడున్న బండి సంజయ్ కి, ఇంట్లో కూర్చున్న ఎమ్మెల్యేకి అందరికి వినిపించాలి, యూత్ కాంగ్రెస్. యూత్ కాంగ్రెస్. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, రేవంత్ అన్న. ఈరోజు యువజన కాంగ్రెస్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా యువజన కాంగ్రెస్ జిల్లా హెడ్ క్వార్టర్ లో ఏదైతే రేవంత్ అన్న గారు దళిత గిరిజన ఆత్మగౌరవ దండవరాకు మద్దతుగా ఈరోజు యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాజురెడ్డి గారికి, జాతీయ ప్రధాన కార్యదర్శి సంతోషన్న గారికి, అలాగే మా యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి కృష్ణంరాజు గారికి, వికారాబాద్ యువజన అధ్యక్షుడు సంతోష్ గారికి, పరిగి యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మిర్జా గారికి, తాండూర్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మా మిత్రుడు బోయ అశోక్ గారికి, అలాగే కొడంగల్ ఉపాధ్యక్షుడు సింగర్ నరసింహ గారికి, పరిగి ఉపాధ్యక్షుడు జగన్ గారికి, అదేవిధంగా ముఖ్యంగా నాకు ఈరోజు ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడానికి నాకు సహకరించిన మా జిల్లా కమిటీ ఉపాధ్యక్షుడు జర్పుల శ్రీనివాస్ గారికి, భూపాల్ రెడ్డి గారికి, సర్పంచ్ రహీం గారికి, అలాగే మా యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు వికారాబాద్ శ్రీనివాస్ గారికి, ప్రధాన కార్యదర్శులు నిఖిల్ రెడ్డి, మతిన్, అనూప్ రెడ్డి,
పర్మారెడ్డి ప్రసాద్ కృష్ణ మా రవి సందీప్ మిగతా కాంగ్రెస్ పార్టీ నాయకులకు అలాగే మా యువజన కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి శోభ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే మా దీక్షకు మద్దతు తెలిపిన మాజీ ముఖ్యమంత్రి వర్యులు ప్రసాద్ కుమార్ గారికి టౌన్ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి గారికి అలాగే జెడ్పీటీసీ దారా సింగ్ గారికి మిగతా పెద్దలకు మా యువజన కాంగ్రెస్ నాయకులకు ఇంకెవరైనా పేరు మర్చిపోతే క్షమించాలి మా యువజన కాంగ్రెస్ మా సైనికులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు ముఖ్యంగా మేము ఈ దీక్ష చేపట్టడానికి కారణం ఏంటి అంటే ఏదైతే 7 సంవత్సరాలుగా రాష్ట్రంలో కేసీఆర్ పాలన మొదలైనప్పటి నుంచి ఏ దాంట్లో కూడా గిరిజనులను దళితులను మహిళలను హింసించడం తప్ప ఇంకో ఆప్షన్ లేదు ప్రతి దాంట్లో వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఉన్నాయి మొత్తం లాగుకుంటున్నారు దానికి సంబంధించి మా యువ నాయకుడు రేవంత్ అన్న పీసీసీ అయినాక మొట్టమొదటిగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ గిరిజనులను చూసినాకనే నెక్స్ట్ వేరే దానికి పోతుండే అదేవిధంగా ఈరోజు వాళ్ళకు ఇంపార్టెన్స్ లేకుండా వాళ్ళకి మొత్తం దోచుకదింటున్నందుకు ఈ కార్యక్రమం తీసుకున్నారు ఏదైతే మా యువజన కాంగ్రెస్ పిలుపు మేరకు గిరిజనులకు దళితులకు జరిగే అన్యాయం మీద నిరంతరం మేము యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో పోరాడతాము అదేవిధంగా ఈరోజు ఏదైతే మనకు తెలుసు 7 సంవత్సరాలు అయింది నీళ్లు నిధులు నియామకాల పేర్ల మీద ఈరోజు మన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాము నీళ్ల విషయానికి వస్తే మన వికారాబాద్ జిల్లాకు తీవ్ర అన్యాయం జరుగుతుంది లక్ష్మీదేపల్లి ప్రాజెక్ట్ అని చెప్పి 2 టీఎంసీ నుంచి 1 టీఎంసీ చేసిండు ఒక 2 నెలల్లో కూర్చేసుకొని కూర్చుంటా అని చెప్పి ఇప్పటి వరకు ఎలాంటి టెంకాయ కూడా కొట్టలేడు ప్రారంభించలేడు నిధుల విషయానికి వస్తే కేవలం నిధులు ఎవరింటికి అయినాయంటే కేవలం కేసీఆర్ ఫ్యామిలీకి మాత్రమే కవితకు ఒక ఫామ్ హౌస్ కేటీఆర్కి ఒక ఫామ్ హౌస్ వాళ్ళ మంత్రులకు ఒక ఫామ్ హౌస్ ఎమ్మెల్యేలకు ఫామ్ హౌజులు వీళ్ళకి ఫామ్ హౌజులే కాకుండా వీళ్ళు తీసుకొచ్చిన నిధులన్నీ కేవలం వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలు కట్టుకున్నారు ఇప్పుడు వికారాబాద్ జిల్లా కార్యాలయం చూసుకుంటే ఎల్ఐసి ఆఫీస్ దగ్గర ఉంది అదేవిధంగా ఆల్రెడీ ప్రతి ఎమ్మెల్యేకి ఇండ్లు ఉన్నాయి వాళ్ళకి సొంత ఇండ్లు ఉన్న వాళ్ళందరూ ఎమ్మెల్యేలు అయినరు కానీ వాళ్ళకి సపరేట్ ఇండ్లు అన్నట్టు క్యాంపు ఆఫీసులు కట్టించారు కానీ వీటికి బడ్జెట్ ఉంది కానీ నిరుద్యోగులకు కానీ రోడ్ డెవలప్మెంట్స్ కానీ ఒక అభివృద్ధి కార్యక్రమం లేదు సంక్షేమ కార్యక్రమం లేదు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు దళితులను గిరిజనులను ముందు చూసి వాళ్ళకు కోడి భూములు ఇచ్చింది లక్షల ఎకరాల భూములు ఇచ్చింది కానీ ఎస్టీఎస్సీ సప్లాన్ తీసుకొచ్చి లోన్స్ ఇవ్వడం జరిగింది కానీ కేసీఆర్ వచ్చినాక ఎస్టీఎస్సీ సప్లాన్ అనే దాన్ని కమిటీనే తీసేసిండు అది కమిటీ లేదు ఉన్న భూములన్నీ గుంజుకుంటున్నారు నియామకాల విషయానికి వస్తే కేసీఆర్ ఎప్పుడైతే ముఖ్యమంత్రి హామీ ఇచ్చిండో హామీ ఇచ్చినప్పుడు 100,000 ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు కానీ ఇప్పటివరకు ఒక్క ఉద్దేశం లేదు మీరు ఏదైతే పిఆర్సీ కమిటీ చేసిందో కమిటీ వాళ్ళే 1,90,000 ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి మీరు వేసిన కమిటీ అఫీషియల్ కమిటీ చెప్తుంది కానీ మీ సిఎస్ సోమేష్ కుమార్ గారు 30,000 ఉద్యోగాలు మాత్రమే ఉన్నాయని చెప్తున్నారు మిగతా 1,60,000 ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి మీరు తక్షణమే మీరు గిటంగా ఈ నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తూ అదే విద్యార్థులకు ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు ఇస్తూ ఏదైతే హైదరాబాద్లో మీరు దళితులకు 10 లక్షల రూపాయలు ఇంటికి 10 లక్షలు ఇస్తున్నారో ముందు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి హైదరాబాద్ కాదు ముందుగా రాష్ట్రంలో వెనుకబడి ఉన్న ఎస్సీ కాన్స్టిట్యూన్సీ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం వికారాబాద్ గట్ట మీద ఉన్నాం వికారాబాద్ ఎస్సీ కాన్స్టిట్యూన్సీ చాలా బీద కాన్స్టిట్యూన్సీ ముందుగా ఇక్కడ ఉన్న ప్రతి దళితులకు గిరిజనులకు 10 లక్షల రూపాయలు ఇచ్చినాకనే మీరు అక్కడ హుజూర్నగర్ ఇవ్వాలి ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు మీరు తక్షణమే ఎమ్మెల్యే గారు మీ సీఎం గారి దగ్గరికి వెళ్ళి ఏదైతే ఈ 10 లక్షల రూపాయలు తీసుకురాలేరనుకో లేదు అంటే రాజీనామా చేయండి మీరు రాజీనామా చేస్తే మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ ఒప్పించి మిమ్మల్ని యునాస్ మహర్ గెలిపిస్తాము లేదు మీరు రాజీనామా చేయరు మీ సీఎం దగ్గర కోనికే వణుకుతున్నారు అనుకుంటే మాత్రం ఒక 2-3 రోజులలో ప్రతి ఎమ్మెల్యే ఇల్లు ముట్టడిస్తాము తరిమి కొడతామని హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు యూత్ కాంగ్రెస్ జిందాబాద్ యూత్ కాంగ్రెస్ జిందాబాద్